శాకాహారులు మాంసం తినట్లేదు అని ఫీల్ అవ్వక్కర్లేదు. రెండు పొట్టగొడుగులతో ఈ చికెన్లో ఎన్ని ప్రోటీన్స్ వస్తాయో, ఎగ్లో ఎన్ని ప్రోటీన్స్ వస్తాయో, అన్ని ప్రోటీన్స్ మీకు 2 మష్రూమ్స్ తీసుకుంటే వస్తాయి. అది నాటు మష్రూమ్స్, 2 తీసుకుంటే పెద్దవి. సో అంత మంచివి మష్రూమ్స్. సో వీటిని మీరు మిస్ అవ్వకుండా తినండి. మష్రూమ్స్లో విటమిన్ B12, విటమిన్ D ఉంటాయి. సో హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది అండ్ హెల్త్కి చాలా మంచిది. ఫైబర్ ఉంటుంది. శక్తి అయితే 24 గ్రామ్స్ శక్తి వస్తుంది. హైలీ ప్రోటీన్ ఫుడ్ ఇది మష్రూమ్స్. సో మష్రూమ్స్ వాడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అందరూ? వెల్కమ్ టు బుజ్జి ట్రెండింగ్ ఛానల్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుందో. మీకు చూస్తుంటేనే తినాలి అనిపిస్తుందా? ఇదేమిటి అనుకుంటున్నారా? ఇది పుట్టగొడుగుల బిర్యానీ. చూడండి పుట్టగొడుగుని మధ్యలో కూడా పెట్టేశాను నేను. చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ, పర్ఫెక్ట్గా ఉంది. రోజు చెప్తుంది తిన్నది, సో బాగుందని చెప్తుంది తను. సో చాలా బాగా కుదిరింది, బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం చేశాను బట్ బాగా వచ్చింది. చూడండి పుట్టగొడుగులు ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయో, ఇంత పెద్దగా ఉన్న పుట్టగొడుగులు నేను ఫస్ట్ టైం చూశాను. అండ్ ఫస్ట్ టైము వండాను కూడా నేను. ఎప్పుడు పుట్టగొడుగులు కర్రీ కానీ బిర్యానీ కానీ ఏమీ చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. కానీ బట్ బాగా కుదిరింది బిర్యానీ. సో ఇవి ఏంటంటే ఇక్కడ ఎవరో పండిస్తున్నారు, సో వాళ్ళు మాకు తెచ్చిచ్చారు 1 కేజీ. సో నేను కేజీ తీసుకున్నాను. ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో, అసలు పాలు కారుతూ ఉన్నాయి పుట్టగొడుగులు. నాకు చాలా బాగా నచ్చాయి. సో ముట్టుకుంటే అసలు భలే ఉన్నాయి, పాల మీద మేగడలాగా చాలా బాగున్నాయి. సో మట్టి అసలు లేదు, ఇసుక లేదు, ఏమీ లేదు. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి. సో మట్టి ఏమైనా ఉంటే కొంచెం లాస్ట్లో ఉందంతే, అది నేను కట్ చేసేసాను. జస్ట్ కొంచెం రఫ్ చేసి కట్ చేసేసాను. సో ఇలా రఫ్ చేయడం వలన ఏదైనా మురుకుంటే కొంచెం పోతుంది కదా అని నేను ఇలా రఫ్ చేసి జస్ట్ కొంచెం చెక్కినట్టుగా చేసి కట్ చేసేసాను పీసెస్ లాగా. సో చూడండి ఎంత బాగా వస్తున్నదో మనకి. చేత్తోనే వచ్చేస్తున్నాయి, చాకు కూడా యూస్ చేయక్కర్లేదు. సో ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవడమే పీసెస్ లాగా. అండ్ వేడి నీళ్ళలో వేస్తారు చాలామంది, వేడి నీళ్ళలో అక్కర్లేదు. ఎందుకంటే ఇవి ఫ్రెష్గా దొరికాయి కాబట్టి నేను వేడి నీళ్ళలో వేయలేదు, వేడి నీళ్ళలో ఉడకబెట్టలేదు. చేత్తో శుభ్రంగా కడిగేసి చల్లటి నీళ్ళలోనే 4-5 టైమ్స్ కడిగాను అంతే. అంతే అన్నీ ఇలా కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇంకా చిన్నవి ఉంటున్నాయి కదా పుట్టగొడుగులు, అవైతే వేడి నీళ్ళలో వేసుకోండి. వేడి నీళ్ళలో 1 మినిట్ అలా కుక్ చేయండి. బట్ ఇవి ఫ్రెష్గా దొరికాయి కదా, సో అందుకని నేను వేడి నీళ్ళు యూజ్ చేయలేదు. చాలా మెత్తగా బాగున్నాయి అందుకని వేడి నీళ్ళలో వేయలేదు. సో అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మసాలా దినుసులు అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆలు, టమోటా, క్యారెట్, మిర్చీలు, ఆనియన్ కట్ చేసి పెట్టేశాను ముందే. సో పాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అండ్ మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు, కొంచెం పసుపు బిర్యానీకి, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఇవి వేసేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా, క్యారెట్ అండ్ మిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర. సో ఇలా వేసుకున్న తర్వాత ఇలా మగ్గనివ్వండి లో ఫ్లేమ్లో పెట్టి. నెయ్యి అయినా వేసుకోవచ్చు బట్ నెయ్యి వేస్తే రోజు తిందని నేను ఆయిల్ వేశాను. నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్న ముందే పుట్టగొడుగులు వేస్తున్నాము.
ముక్క కూడా పుట్టగొడుగులు కూడా అస్సలు ఇరిగిపోలేదు వీటిలో వేసాక. అంటే ఇరుగుతాయేమో అనుకున్నాను నేను, బట్ అస్సలు ఇరగలేదు. ఆ పుట్టగొడుగు గొడుగులా ఉంటుందో ఉండదో ముక్కలైపోద్ది అనుకున్నాను వేసేటప్పుడు తిప్పేటప్పుడు, బట్ అస్సలు విరగలేదు. చాలా పర్ఫెక్ట్గా పుట్టగొడుగు మొత్తం గొడుగులానే వచ్చింది. సో కొంచెం కారం అండ్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు పుట్టగొడుగుల్లో నుంచి మనకి వాటర్ వస్తుంది. కొంచెం అన్నీ మిక్స్ అయిపోయేలాగా తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. సో చూడండి వాటర్ వచ్చేసాయి. దీనిలో చాలా ఎక్కువ వాటర్ వస్తుంది బాగాని. సో ఆ వాటర్తోనే మనకి కుక్ అయిపోతాయి పుట్టగొడుగులు అన్నీ. సో కుక్ అయిపోయిన తర్వాత ఇంకా బాగా మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది. సో చూడండి ఇప్పుడు ఆయిల్ పైకి తేలిపోయింది. సో ఇలా ఆయిల్ పైకి ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకి కుక్ అయిపోయినట్టే, వేగిపోయినట్టు. సో ఏ కర్రీకైనా దేనికైనా సరే ఇలా మనకి ఆయిల్ పైకి తేలిపోయిందంటే, ఆయిల్ వచ్చేసిందంటే పైకి, సో అది కుక్ అయినట్టే వేగిపోయినట్టు అనమాట. సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత వేగిపోయిన తర్వాత మనం బిర్యానీకి రైస్ అది వేసేసుకోవాలి. సో చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా వస్తూ ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉంటే చాలా బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా వేగేటప్పుడు. సో ఇప్పుడు నేను బిర్యానీకి రైస్ వేసేస్తున్నాను. సో బాస్మతి రైస్ తీసుకోలేదు నేను, నార్మల్ రైస్ తీసుకున్నాను. సో ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను నేను. సో దానికి లీటర్ వాటర్ పోయాలి, బట్ లీటర్ వాటర్ పోయకుండా నేను 3 గ్లాసెస్ వాటర్ పోసాను. ఎందుకంటే లీటర్ పోసేస్తే పుట్టగొడుగుల్లోనే మనకి వాటర్ అనేది ఉంటుంది. సో ఆ వాటరు ఇంకా బయటికి వస్తూ ఉంటుంది కాబట్టి, సో ఆ వాటర్ ఈ వాటర్ సరిపోతుందని నేను 3 గ్లాసెస్ వాటర్ వేసాను, 4 గ్లాసెస్ వేయలేదు. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను. మీరు లాస్ట్లో కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకుని అప్పుడు ఇంకా లాస్ట్లో ఏమన్నా వేయాలనుకుంటే వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేయండి. విజిల్స్ నేను 4 విజిల్స్ రప్పించాను. సో 4 విజిల్స్కి ఇంత బాగా కుక్ అయిపోయింది చూడండి. కుక్ అయిపోయిన తర్వాత నేను మూత తీసేసాను. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో. పుట్టగొడుగులు చూడండి గొడుగుల్లోనే ఉన్నాయి, ముక్కలు అవ్వలేదు. చాలా బాగా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇంత ఈజీగా ఇలా చేసేయచ్చు అని నాకు తెలీదు. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఏం భయపడక్కర్లేకుండా చేసేయచ్చు ఈజీగాని. ఎక్కడ మాడలేదు, అడుగు కూడా పట్టకుండా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు సర్వింగ్ చేసేసుకోవడమే ప్లేట్లోకి. వేడివేడిగా తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఈ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. పుట్టగొడుగుల్లో మనకి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, విటమిన్ B12 ఉంటుంది అండ్ విటమిన్ D ఉంటుంది. విటమిన్ B12 అనేది మాంసాహారంలో మాత్రమే దొరికిద్ది మనకి, కానీ ఈ పుట్టగొడుగుల్లో మాత్రం మనకి పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల హెయిర్ బాగా పెరిగిద్ది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.